హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇది వచ్చి దసరా రోజు వీడియో అండి, అంటే నిన్నటి వీడియో. మా పూజ మేము దసరా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చివరి వరకు చూసేయండి. చూడండి, మా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. మామూలు సింపుల్గానే చేసేసుకున్నామండి పూజ అనేది. ఇది వచ్చి మా పూజ కదండి. ఈసారి మేము దసరా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. అంటే మా అత్తయ్య వాళ్ళు ఒంగోలులో ఉంటారు. మా అత్తయ్య మా మామయ్య ఒంగోలులో ఉంటారు. నేను మా వారు పిల్లలు వచ్చి హైదరాబాద్లో ఉంటాము. ఇది వచ్చి మా పూజ గదికి ఉన్న డోర్ అండి. డోర్కి లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. ఇదండి కంప్లీట్ మా పూజ గది. చూడండి మా పూజ గది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అబ్బాయి చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈసారి దసరా అయితే కంప్లీట్ ఫ్యామిలీతో చేసుకున్నాము. దేవుడికి ప్రసాదంగా మేము పరమాణం చేసాము. అలాగే లక్ష్మీ తులసి చెట్టు అండి, తులసి చెట్టుకి కానీ పూజ చేసాము. ఇది వచ్చి మెయిన్ డోర్ అండి. ఇదేనండి ఇది మేము కొత్తగా కట్టుకున్న ఇల్లు అండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత మేము గుడికి కూడా వెళ్ళాము. ఇక్కడ గుడి, ఇప్పుడు మేము గుడికి వచ్చామండి. ఇది గుడి వచ్చి ఎక్కడంటే ఇక్కడ ద్వారకానగర్లో ఉంటామండి మేము. ద్వారకానగర్ దగ్గర ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి. చూడండి అక్కడ వైట్గా కనిపించేదే టెంపుల్ అండి. అక్కడ పార్వతి, శివుడు పార్వతి కనిపిస్తున్నారు. ఈ టెంపుల్ అనేది ఫుల్ గార్డెన్లో ఉంటుందండి. చూడండి ఎంత బాగా గార్డెన్ ఉందో. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. అంతా గార్డెనే ఉంటుంది టెంపుల్ చుట్టూరు. ఇంకా నేను కొంచెమే చూపించానండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మేము అక్కడ పెద్ద విగ్రహం ఉంది కదండి ఆంజనేయ స్వామికి, అది స్టార్టింగ్లోనే ఉంటుందండి. అక్కడ పూజ చేసి నమస్కారం చేసుకొని వచ్చేసాం. ఇక్కడ శివుడు పార్వతి కూడా ఉన్నారు పెద్దది. ఇక్కడ ప్రదక్షిణ చేసేసి పూజ చేసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు ప్రదక్షిణ చేస్తుంది మా అత్తయ్య అండి. నేను మా అత్తయ్య మా పిల్లలు మా వారు వచ్చేసాము. తను వచ్చి మా పాప అమ్మ అత్తయ్య. చాలా బాగుంటుందండి గుడి అని వస్తే. తర్వాత ఇప్పుడు మేము పెద్ద గుడికి వెళ్తున్నాము. ఇప్పుడు వినాయకుడి గుడికి వెళ్తున్నాము. చూడండి ఫుల్ గార్డెన్ ఉంది. ఇంకా చాలా గార్డెన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అనేది. ఇది ఒంగోలులో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉండొచ్చండి. మీది కూడా ఒంగోలు అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ గుడి ఐడియా ఉందో లేదో. ఇదేనండి స్టార్టింగ్ వినాయకుడి గుడి. చూడండి లోపల కొంచెం పెద్దగానే ఉంటుంది. దసరా అయ్యేసరికి అందరూ వాహనాలకు కూడా పూజ చేయించుకుంటారు కదండి, అందరూ పూజ చేయించుకుంటున్నారు. తను వచ్చి మా మామయ్య. లోపలికి వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో వినాయకుడు చిన్న విగ్రహం ఉంటుంది. లోపల ఇంకొక వినాయకుడు వెండితో తయారు చేసి ఉంటుందండి. మేము ఇక్కడ అచ్చిన కూడా పూజ కూడా చేయించుకున్నాము పూజారి గారితోటి. చూడండి లోపల మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి ఎవరు లేరండి. తర్వాత మా తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు. చూడండి ఇది లోపల వినాయకుడు. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయామండి. గుడికి వచ్చాక బాగా ప్రశాంతంగా అనిపించింది.
మా బాబు చూడండి. మా పాప పక్కనుంది, మా వారు మా హస్బెండ్, మా బాబు ఎక్కడా తిట్టున్నాడు. మా మామయ్య, మా వారు పూజ అనేది అయిపోయిందండి. చూడండి, పూజ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళాము. వీలేనండి మా అత్తయ్య మామయ్య. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.